హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే పూజ చేసి లంచ్ చేసి సాయంత్రం ఈవినింగ్ అయితే గుడికి వెళ్ళామండి. అది మా లాగ్. ఇక్కడైతే నేను పూజ చేస్తున్నాను, పూలైతే పెడుతున్నాను దేవునికి. పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్నారని చాలా అల్లరి చేస్తున్నారు. ఒక పక్క నేను పూజ చేస్తున్నాను, వాళ్ళ ఆటలు వాళ్ళవి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడైతే పూజ చేస్తున్నాను. ఇప్పుడైతే పూజ చేసి మధ్యాహ్నం లంచ్ చేసి గుడికైతే వెళ్ళొస్తామండి. మా ఛానల్ను సపోర్ట్ అయితే చేయండి. టైమ్స్ కడిగితే దీంట్లో ఏదైనా ఉంటే డస్ట్ అంతా వెళ్ళిపోతుందండి. అయితే నానేసి పెట్టుకుంటామండి. టాప్ బోర్డ్ అండి, 2 టొమాటోస్, 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అండి. చేసిన ఒకటన్నా టమాటా కూర చేస్తున్నా అండి. టమాటా కూర కోసం 6 టమాటోస్ తీసుకున్నా, 1 ఆనియన్ అయితే తీసుకున్నా. ఫస్ట్ ఇవి అయితే కట్ చేసుకున్నాం. ఫస్ట్ అయితే పలావ్ పెట్టుకుందామండి. పలావ్ ఒక పక్క పలావ్కి ఒక పక్క టమాటో కూర చేస్తామండి. అలానే ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నా 2 స్పూన్లు. తర్వాత ఇందులో నాలుగు లవంగ, చెక్క, కొద్దిగా అనాస పువ్వు, అలానే కొద్ది ఒక బిర్యానీ ఆకండి. ఇది వేస్తే టేస్ట్ ఉంది. అలానే కొద్దిగా కరివేపాకు. ఇప్పుడైతే అవి అయ్యాక ఆనియన్ అన్నీ కొద్దిగా వేగాక పచ్చిమిర్చి ఆనియన్ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా 2 ఫ్రై అయ్యేలోపు ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ రావాలండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇందులోనే కొబ్బరి చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నా, అల్లము కొద్దిగా, ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేస్తాను. చూడండి, కొత్తిమీర కొద్దిగా ధనియా పౌడర్. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఇది బ్రౌన్ కలర్లో వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పట్టి పెట్టుకున్న మసాలా వేసి కొద్దిగా కలుపుకోవాలి. ఫ్రై చేయాలండి ఇలా మసాలా వాసన పోయే వరకు.
స్కిప్ చేయకుండా చూసి మా ఛానల్కు సపోర్ట్ చేయండి. చూస్తున్న వారు ఒక లైక్ ఎత్తి కొట్టండి. టేస్టీ టేస్టీ ఎమ్మీ ఎమ్మీ పలావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మగ్గేలోపు టమాటా కూరకి పెట్టేద్దండి. చిన్న కడాయి అయితే పెట్టాను. చూడండి ఇలా అయితే ఫ్రై అయింది. 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టి పెట్టాను. ఇలా 3 గ్లాసెస్ అయితే వేసుకున్నామండి. ఉప్పు వేస్తాను ఇప్పుడు. చూడండి ఉప్పు అయితే సరిపోతుంది. ఉప్పు అయితే వేసి ఇలా కలిపి కొద్దిగా మూత అయితే పెట్టండి. ఎసురు రాగానే వేసిస్తాం. ఇప్పుడైతే టమాటో కూరకి ప్యాన్ పెట్టాను కదా, కొద్దిగా వేడైందండి. ఆయిల్, కొద్దిగా జీలకర్ర ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. మా ఛానల్లో డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. అదే పూజ బ్లాగ్ ఉంది, గృహప్రవేశం బ్లాగ్ ఉంది, ఇలా వంటలు ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి. చూడండి ఇదైతే బ్రౌన్ అయిపోయింది. ఇప్పుడైతే టమాటో వేస్తాం. కొద్దిగా టమాటో వేసి ఇలా కొద్దిగా మూత పెట్టే వాటర్ వస్తాయండి, అప్పుడు కొద్దిగా అన్నీ వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా ప్లేట్ వేసి ఇలా ఎసరు అయితే వచ్చేస్తుంది. ఇందులో కొద్దిగా పుదీనా అండి. పుదీనా వేస్తే కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రైస్ అయితే రైస్ అయితే ఆల్రెడీ నానబెట్టుకున్నా కదా, ఇవన్నీ వాటర్ పంపేసి ఇప్పుడు ఇందులో వేసేస్తాను. అండి పలావ్ అయితే రెడీ అయింది. ఇప్పుడు అన్నం అయితే ఉడికితే రెడీ అయిపోతుంది. టమాటో పెట్టాను కదండి, ఇంకా వేసి రాలేదు. కొద్దిగా ఉప్పు వేసేస్తే అండి, ఇలా ఉప్పు వేసేసామంటే కొద్దిగా వాటర్ వచ్చాక ఉప్పు అయితే ఇలా ఉడుకుతూ ఉందండి. పసుపు, కారం, ధనియాల పౌడర్ కొద్దిగా మసాలా, కొద్దిగా బుడ్డల పౌడర్ అండి. ఇది బుడ్డల పౌడర్ వేస్తే కొద్దిగా టేస్ట్ వస్తుంది. టమాటో వాటర్ అయితే వేసుకొని ఇది కొద్దిసేపు ఉడకాలి. పలావులకి కొద్దిగా వాటర్ ఉంటేనే బాగుంటుందండి. టమాటా కూర రెడీ అవుతుంది. కొద్దిసేపు పలావ్ అయితే ఉడికింది. కొద్దిగా ఒకసారి ఇంకా కొద్దిగా వాటర్ ఉంది. ఒకసారి ఒక 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. అయితే మా ఇంట్లో పలావ్, టమాటా కూర అయితే రెడీ అవుతుంది. పలావ్ అయితే రెడీ అయిందండి. టమాటా కూర వెలుగుపచ్చి రెడీ అయిపోయింది. అమ్మి అమ్మి.
ఇష్టండి. నాకు ఈ తెలుగు పచ్చడి కావాలి, నాకు ఈ తెలుగు పచ్చడి కావాలి, పచ్చడి కావాలి. ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చూడండి. చూడండి గ్రేవీ బాగుంటుంది. చిన్న చిన్న వద్దులు బండి అదే మా ఎంత పైరు వరకు వచ్చాము అది నూట్లు అంటివి కదా. గట్టిగా అది కూడా అట్లే పబ్లండి. శివాయ ఓం నమః శివాయ. బయట వద్దు కదా అలా. మార్కాతే మార్కాతే బాయ్ బాయ్ ఏయ్ మన్మీ పక్కడ్
కదా చాలా సార్ మా సారే మేడం అందరి జంగి ఆగా.